షుగర్ వ్యాధి వల్ల మీ పుండ్లు మానటం లేదా? అయితే హీల్ మీ రాక్ ప్లస్ తుర్కు మాక్స్ కాంబోని వాడండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం ఈ మధ్య కాలంలో ఏదైనా కూడా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయేదాని గురించే చూస్తున్నాం. అలా మనకి ఈ యాప్స్ ద్వారా రకరకాల లోన్స్ అయితే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అలాగే రీసెంట్గా నేను విన్నాను క్రెడ్ యాప్ అనేది, ఈ యాప్ మనకి లోన్ ఇస్తుంది, అలాగే క్రెడిట్ కార్డ్, దాంతోపాటు స్కోర్ కూడా మనకి ఏ విధంగా ఉంది అని చెక్ చేసుకునే ఆప్షన్ ఉందంటారా ఇందులో? ఎస్, క్రెడ్ యాప్ ఇది ఒక చాలా ఫేమస్ యాప్ అండి. అంటే ఆల్మోస్ట్ ఊర్లలో ఉండేవాళ్ళు కానివ్వండి, సిటీలో ఉండేవాళ్ళు కానివ్వండి, ఈవెన్ ఎనీబడి హూ ఈజ్ లివింగ్ ఇన్ ది అదర్ ప్లానెట్ వాళ్ళకు కూడా తెలుసు. అంత పనికొచ్చే యాప్ అండ్ అంత పేరున్న యాప్. దీని లాభాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, దీనికి మూడు ముఖ్యమైన కారణాలు, అసలు కారణాలు చాలా ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే, కానీ మూడు ముఖ్యమైన కారణాలు ఫస్ట్ మాట్లాడుకుందాం. మొట్టమొదటిది క్రెడిట్ కార్డ్స్ గురించి పేమెంట్స్, రెండోది వచ్చేసేసి క్రెడిట్ స్కోర్, మూడోది ఈ మధ్య స్టార్ట్ చేసింది క్రెడ్ యాప్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా అంటే, ఇన్ఫ్యాక్ట్ నేనే ఒక చాలా రెగ్యులర్ యూజర్ని అండి. చాలా రోజుల నుంచి నేను రెగ్యులర్గా వాడుతున్నాను, ఎందుకంటే కొన్ని నెలల నుంచి అనుకోండి, నెలలు పైగా అయిపోయింది. అయితే నా దగ్గర మోర్ దెన్ 5 ఆర్ ఎవరి దగ్గర మోర్ దెన్ 5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా వాళ్ళందరి స్టేట్మెంట్ డేట్స్, డ్యూ డేట్స్ గుర్తు పెట్టుకోవాలి అంటే మరో జన్మ కూడా సరిపోదు. ఎందుకంటే మనకున్న వర్క్స్ కానివ్వండి, మనకున్న టైం స్కేర్సిటీ కానివ్వండి, మనకున్న కమిట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట్ల ఏదో ఒక నెలలో తప్పు చేస్తాం. అది కూడా మర్చిపోయి, కావాలని కాదు మర్చిపోయి. అంటే ఒకసారి స్టేట్మెంట్ డేట్ మర్చిపోవడం కానివ్వండి, ఇంకోసారి డ్యూ డేటే మర్చిపోవడం కానివ్వండి, మళ్ళీ పెనాల్టీలు, దానివల్ల ఏమవుతుంది, క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. సో కాబట్టి ఇవన్నీ తప్పులు జరగొద్దంటే మన లైఫ్లోకి ఒక స్మూత్గా మనం పనిచేసుకోవాలి అనేది ఒక క్రెడ్ యాప్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇందులో ముఖ్యంగా నేను చూపిస్తాను, లైక్ ఈ యాప్లో మనకి ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంట. ఒక రెండోది ఏంటంటే, యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ పాయింట్స్ అనమాట ఫర్ షాపింగ్కి. ఓకే, సో ఇది క్రెడ్ యాప్లో నేను చూపిస్తున్నాను, ఇది మొత్తం డీటెయిల్స్, ఇది హోమ్ పేజ్ అనమాట క్రెడ్ యాప్లో. సో ఇందులో నేను చెప్తాను మీకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఒక బటన్ ఉందండి, ఇందులో పైన నేను క్లిక్ చేయగానే ఇట్ విల్ షో ఆల్ మై క్రెడిట్ కార్డ్స్ అనమాట, నేను ఎన్ని క్రెడిట్ కార్డ్స్కి డ్యూ ఉన్నాను, ఎన్ని క్రెడిట్ కార్డ్స్కి నేను పేమెంట్ చేయాలి, ఆర్ ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ పేమెంట్ చేసేసాను, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో నాకు అవైలబుల్ ఉంటుంది. అయితే ఇది జనరల్గా అందరూ ఏమంటారంటే, ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి కదండి, ఇది ఒకటే కాదు కదా అంటారు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఇందులో ఒక వాల్యూ అడిషన్ ఉంది. ఏంటంటే ఆ వాల్యూ అడిషన్ ఏంటంటే, మనం ప్రతిసారి డ్యూ డేట్కి ఆన్ టైంకి క్రెడిట్ కార్డ్ పే చేయాలి కాబట్టి, డబ్బులు పే చేయాలి కాబట్టి, వీళ్ళు ఏం చేశారంటే వాట్సాప్లో కూడా సర్వీస్ మొదలుపెట్టారు అపార్ట్ ఫ్రమ్ ఎస్ఎంఎస్. అంటే మనకు ఒక కనీసం 2 రోజుల ముందు, వారం ముందు మనకు రిమైండర్స్ అనేది వస్తూ ఉంటాయి, బాబు పే చేయాలి, నువ్వు డబ్బులు పే చేయాలి, గుర్తుపెట్టుకో, మర్చిపోకు, మర్చిపోయావంటే నీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. అంటే వాళ్ళ వైపు నుంచి అన్ని స్టేట్మెంట్స్ అన్నీ వస్తుంటాయి. కనీసం ఆ భయానికన్నా మనం ఆన్ టైం పేమెంట్ చేసేస్తాం, ఎందుకంటే మనకు వేరే కమిట్మెంట్స్ లేకున్నా కానీ ఏదో వేస్ట్ ఖర్చులు అనేది మాత్రం మన జీవితంలో ఎప్పుడు ఉంటాయండి, అది సినిమా అంటారా, బట్టలు అంటారా, ఇంకోటి అంటారా. క్రెడ్ యాప్ వల్ల ఏం జరిగిందంటే, నాకు ఆన్ టైంకి నా ఒక మంచి ఫ్రెండ్ లాగా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఆన్ టైం అంటే ఓన్లీ నా ఫైనాన్సెస్ గురించి పట్టించుకునే యాప్ మాత్రమే ఇది. సో నేనేం చేశానంటే ఈ క్రెడ్ యాప్ వల్ల నేను చాలా లాభపడ్డాను, ఎలాగో మీకు చెప్తా. సో ముఖ్యంగా అందరూ వాడుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ పేమెంట్ కోసమే కదా అనుకుంటున్నారు. కానీ నేనేం చేశానంటే, నేను పేమెంట్స్ రెగ్యులర్గా చేయడం వల్ల ఏమైందంటే, నాకు క్రెడ్ యాప్ ప్రతిసారి రెగ్యులర్గా పేమెంట్ చేయడం వల్ల నాకు 1 రూపీ నుంచి 100 రూపీస్ మధ్యలో ఆర్ 250 మధ్యలో ఫ్రీ అమౌంట్ నాకు క్రెడిట్ చేస్తున్నమాట. సో ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిట్ కార్డ్కి నేను 1000 రూపాయలు పే చేయాలనుకోండి, అది ఏం చేస్తుందంటే నాకు 10 రూపాయలు ఫ్రీగా ఇచ్చేసింది కాబట్టి నేను ఓన్లీ 990 మాత్రమే కట్టాను. సో 10 రూపాయలు క్రెడిట్ నా వైపు నుంచి పే చేస్తుంది, అదొక లాభం. రెండోది, నా క్రెడిట్ స్కోర్ ఆన్ టైం ఏం చెప్తుందంటే, నేను ఏదైతే క్రెడిట్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి, అందులో నేను 30,000 కంటే ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు అది నాకు చెప్తుంది అనమాట, బాస్ డోంట్ యూజ్ మోర్ దాన్ 30% ఆఫ్ ద క్రెడిట్ లిమిట్, లేదంటే మళ్ళీ నీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. సో ఇలాంటి రిమైండర్స్ రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నా క్రెడిట్ స్కోర్ ఇంటాక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, బ్యాంక్స్ వాళ్ళకి నచ్చే విధంగా ఉంది, పైగా నేను కూడా ఆన్ టైంకి యూసేజ్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు మూడో ముఖ్యమైన విషయం, చాలా లాభదాయకం, ఎందుకంటే నా డీటెయిల్స్ అన్నీ క్రెడిట్ యాప్లో ఉన్నాయి కదా, నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి. సో మన సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది క్రెడిట్ యాప్తో లింక్ అయి ఉంటుంది.
సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రీసెంట్గా ఒక కొత్త ఆప్షన్ అనేది మొదలుపెట్టారు, అది మీకు చూపిస్తాను. దాన్ని అంటారు క్రెడ్ ఫ్లాష్. ఓకే, క్రెడ్ ఫ్లాష్. సో క్రెడ్ ఫ్లాష్లో లాభం ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, డిపెండింగ్ అపాన్ యువర్ ఎలిజిబిలిటీ, క్రెడ్ యాప్ ఏం చేస్తుందంటే దాదాపు 10,000 రూపాయల నుంచి 1,00,000 లేదా 2,00,000 లేదా 3,00,000 వరకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. అంటే ప్రీ అప్రూవ్డ్ అనమాట. ప్రీ అప్రూవ్డ్ అంటే, ప్రీ అప్రూవ్డ్ అంటారు కానీ మళ్ళీ డాక్యుమెంట్స్ అడుగుతున్నారండి ఈ మధ్య అని చెప్పి చాలామంది చికాకు పడతారు. కానీ నిజంగా చెప్తున్నాను, క్రెడ్ యాప్ అలా అడగదు. జస్ట్ ఒక్కసారి మీకు అక్కడ వాళ్ళు యాప్లో మెన్షన్ చేశారనుకోండి, ఇది ఇలాగా మీకు క్రెడ్ ఫ్లాష్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో 45,000 రూపీస్ వరకు నాకు డైరెక్ట్గా అమౌంట్ నేను వాడుకోవచ్చు, కావాలంటే నేను బ్యాంక్లో డైరెక్ట్గా దీన్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అండ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ మై పర్సనల్ పర్పస్ అనమాట. కాకపోతే దీనికి ఒక టైం లిమిట్ ఉంది. సో ఆ టైం లిమిట్ ఎలా అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ది స్టేట్మెంట్ డేట్, ఆ స్టేట్మెంట్ డేట్ నుంచి మీరు నెక్స్ట్ డ్యూ డేట్ లోపల వాడుకున్నప్పుడు మీకు ఎలాంటి ఛార్జెస్, జిఎస్టీ ట్యాక్స్ కానివ్వండి ఆర్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏది ఉండదు. ఇంతకుముందుకు మనం ఒక యాప్ చేస్తాం మీకు గుర్తుందో లేదో, అది ఎలాగైతే మనకు ఛాన్స్ ఇస్తుందో ఇది కూడా ఇప్పుడు క్రెడిట్ యాప్ మనకు డబ్బులు ఇస్తుంది. కానీ ఇందులో నుంచి డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వవు, ఇందులోనే ఉంటాయి. మీకు అవసరం ఉన్నప్పుడు ఎంత ఉందో అవసరమో అంతవరకే మీరు తీసుకోగలుగుతారనమాట. మీరు మొత్తం కావాలంటే కూడా మొత్తం తీసుకోవచ్చు, కానీ ఏంటంటే చూసి జాగ్రత్తగా వాడుకోవడం అండ్ అతి తక్కువగా తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే అప్పు అనేది ఎంతైనా భారమే. సో దాన్ని మనం ఆయుధంగా మార్చుకోవాలి, కానీ అది మనం భారంగా ఎప్పుడు మారకూడదు. సో ఈ క్రెడిట్ యాప్లో ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉందండి. ఆ ఆప్షన్ ఏంటంటే క్రెడ్ కాయిన్స్ వస్తాయి మీకు ప్రతిసారి క్రెడ్ యాప్ వాడినప్పుడు. ఆ కాయిన్స్ దేనికి యూజ్ చేసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, ఇందులో ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. అంటే ఒక 11,000 నుంచి 12,000 రూపాయల ఉన్న ప్యూమా షూ మీరు జస్ట్ 3,000 రూపాయలు కొనొచ్చు. ఈ ఆఫర్ కూడా ఉంది మనకి సాలిడ్. అంటే నా దగ్గర చూసుకుంటే ఇప్పుడు నా క్రెడ్ యాప్ లో నాకు దాదాపు 600,000 పాయింట్స్ ఉన్నాయి. ఓ మై గాడ్ సార్, మీరు ఇంకా యూజ్ చేయలేదా? అబ్సల్యూట్లీ, రెగ్యులర్ గా వాడుతూ ఉన్నాను. బట్ స్టిల్ యూ హావ్ అబ్సల్యూట్లీ ఇంకా 600,000 కాయిన్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ ఒక మ్యాజిక్ అనమాట, లిటరల్ గా 600,000 కాయిన్స్ అంటేలే షాపింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా. సో నేను ఏంటంటే మాక్సిమం షాపింగ్ చేసినప్పుడల్లా ఐ సేవ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. సో మీకు ఇందాక చెప్పాను కదా, 12,000 రూపీస్ ఉన్న ప్యూమా షూ కాస్త నేను 3,000 కొనగలిగాను 4,000 కొనగలిగానంటే ఐఎమ్ సేవింగ్ అబౌట్ 8,000 రూపీస్ అండి. సార్ మీరు చెప్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అండ్ ఇప్పుడంటే మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ పాయింట్స్ ఉన్నాయి, అలా అంటే మాకు, మేము ఇప్పటివరకు మాకు తెలియదు కాబట్టి మేము యూజ్ చేయలేదు, మాకు ఆ పాయింట్స్ రాలే, మరి మీ ద్వారా మేము షాపింగ్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు, 100%. ఓకే, డన్. సో ఈ క్రెడిట్ యాప్ వాడుకోవడం వల్ల మనకు లాభమే కానీ నష్టం అనేది లేదు. ఎందుకంటే ఇది మనల్ని రక్షిస్తుందండి ఎలాంటి తప్పు చేయకుండా. ఎందుకంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మాటిమాటి చెప్తుంటే మనం చికాకు పడుతుంటాం, వీళ్ళకి చాదస్తం ఎక్కువైపోతుందని చెప్పేసి. కానీ క్రెడిట్ యాప్కి చాదస్తం అనేది లేదండి, ఇట్ హాస్ గాట్ కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అదేంటంటే ఆన్ టైమ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ యూఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కస్టమర్. సో వాడండి మీ లాభం కోసం. ట్రూ సార్. అన్నిటికన్నా పాయింట్ ఏంటి అంటే మనము క్రెడిట్ రూపకంగా డబ్బుల్ని డ్రా చేసి దానికి ఏవైతే మనం మనీ కట్టాలో అవి కట్టకుండా మర్చిపోతూ ఉంటాం. ఇది మనకి సిగ్నల్ ఇస్తూ యూఆర్ దేర్, మీరు కట్టాలి అని నోటిఫికేషన్ లాగా మనల్ని అలర్ట్ చేస్తూ ఉంది. సో అలా మనకి క్రెడిట్ స్కోర్కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటూ ఉంటుంది. అబ్సల్యూట్గా మనకి ఇంకా బ్యాలెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పాయింట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాటితో షాపింగ్ కూడా చేయొచ్చు కాబట్టి, అలాగే మీరే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా మీ ద్వారా షాపింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము యాప్ ఇన్స్టాల్ చేయాల్సిందే. అండ్ మంచి ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. ఇలా ఎవరైనా కూడా లోన్స్కి సంబంధించిందే కావచ్చు, లేదు అంటే స్కీమ్కి సంబంధించిందే కావచ్చు, పూర్తి వివరాలు కావాలి, ఎలా చేయాలి, దాని ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ క్లాస్ ఒక మాస్టర్ క్లాస్ అనమాట. ఈ మాస్టర్ క్లాస్లో మనం ఏంటంటే వీఆర్ ప్లానింగ్ టు గివ్ దిస్ డీటెయిల్డ్ ఒక సొల్యూషన్ అనమాట, ఒక మేజర్ ప్రాబ్లం కోసం. ఎందుకంటే అప్పు మాత్రం తీసుకుంటారు కానీ ఆ అప్పు వల్ల ఏదైతే కష్టాలు కలుగుతాయో అందులోంచి బయట రాలేకపోతారో దానికి కావాల్సిందే ఒక రైట్ కైండ్ ఆఫ్ అ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఐడియాస్ ఉంటాయి, అవన్నీ మనము ఎలా మనం ఆయుధంగా మార్చుకోవాలి. ఎందుకంటే లోన్ తీసుకున్నాక అది భారంగా మారకూడదు. భారంగా మారిందనుకోండి డెఫినెట్గా ఈ క్లాస్ అటెండ్ అవ్వాల్సిందే. సో 15th of October మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ తీసేసుకుందాం మళ్ళీ పరిగెత్తి వచ్చేద్దాం అని చెప్పే ఉద్దేశంతో రాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే లోన్స్ ఒక పద్ధతి ప్రకారంగా వస్తుంది అనమాట. దానికోసం ఫస్ట్ మీరు నేర్చుకోవాలి, ఏదైతే తప్పు జరిగిందో గతంలో అది ఫ్యూచర్లో రాకుండా.
నా దీనికోసం కావాల్సిన క్లాస్ టైమింగ్స్ ఉంటాయి 11 AM to 4 PM అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో ఇంట్లో కూడా మీరు కంఫర్టబుల్గా కూర్చొని ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే లోన్స్ కావాలి ఆర్ అప్పులు ఉన్నాయి దానికోసం ఒక సొల్యూషన్ కావాలి, ముఖ్యంగా ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి అండ్ దాంతోపాటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా సమానంగా పంచుకుంటేనే ఒక క్లారిటీ అంటూ ఉంటుంది, ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు. సో ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయినా చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెడితే మా టీం మీకు డైరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది. సో దట్ ఈ క్లాస్ పర్సనల్గా మీరు నాతో కలవచ్చు అండ్ నేనే ఈ క్లాస్ తీసుకోబోతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.